పరిశుద్ధమైన దేవుని నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని ప్రజలారా, గడిచిన వారం దేవుని వాక్యం ద్వారా మనందరం కలుసుకుని ఉన్నాం. నిజంగా దేవుని ప్రేమను బట్టి మనం ఆదరించబడి విడిపించబడి దీవించబడ్డామని మనం అందరం నమ్ముతున్నాం. దేవుని ప్రజలారా, దేవుని ఉచితమైన కృపను బట్టి మరలా మనం తిరిగి ఇదే సమయమున కలుసుకోవడానికి దేవుడు మహాకృపను మన పట్ల చూపించాడు. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ప్రైజ్ ద గాడ్. అయితే ఈరోజు కూడా దేవుని యొక్క భాగంలోంచి, అనగా దేవుని యొక్క వాక్యంలోంచి అనేక విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. దేవుని ప్రజలారా, వాక్యం అనుదినం మనల్ని కట్టే ఒక సాధనం. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంబరునిగా మన మధ్యలో ఉండెను. ఆమెన్ చెప్దాం. అయితే దేవుని ప్రజలారా, వాక్యం వినుచున్న కొద్దీ మనకంటాం విశ్వాసం అత్యధికంగా అభివృద్ధి చెందింది. ఈ వాక్యం మనం ఎంతైతే భుజించుకుంటున్నాం, అనగా ఈ వాక్యాన్ని మనం ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నామో, ఈ వాక్యాన్ని ఎంతైతే మనం వింటున్నామో, ఆ వాక్యం మనలో ఫలించాలని అనుదినము దాన్ని మనం జ్ఞానించాలంట. ఆమెన్ చెప్దాం. ప్రజలారా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాలను మనం వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 22:6 నుంచి మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోను పిలిచి, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఒక మందిరమును కట్టవలసినది అతని ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనేను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరం కట్టవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను, నువ్వు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు, నీవు నా నామ మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తం ఒలికించితివి. నీవు పుట్టవు ఒక కుమారుడి సమాధానంగుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగు చేసేది. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. ఆమెన్ చెప్దాం. ఈ వచ్చిన భాగాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు దావీదు మహారాజుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దావీదు, నీవు నాకు మందిరము కట్టాలని నిర్ణయించుకున్నావు కదా, నీవు నాతో కలిసి ఆరాధించే సమయంలో గుడారాల్లోనూ చెట్ల కిందను రోడ్ల మీదను నా సన్నిధిని నా స్థలాలను మీరు అనుభవించేవాళ్ళు. అయితే నాకంటూ ఒక మందిరమని, నాకంటూ ఒక స్థలాన్ని మీరు నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి దావీదు, దాన్ని నువ్వు కట్టనే కట్టకూడదు. ఎందుకు నన్ను కట్టకూడదు ప్రభా, నేను ఎందుకు ఆ మందిరాన్ని కట్టకూడదు అంటే దేవుడు అంటున్నాడు, దావీదు, నీవు ఎక్కువగా అనేకముగా నువ్వేం చేసావంటే రక్తాన్ని ఒలికించావు. నా సన్నిధిలో నువ్వు అనేకంగా రక్తాన్ని ఒలికించావు. నీ ద్వారా, నీ చేతి ద్వారా అనేక మంది నువ్వు చంపావు. నువ్వు రక్తాన్ని ఒలికించావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టకూడదు. అయితే ప్రభా, మరి నీ మందిరాన్ని ఎవరు కడతారు? అప్పుడు అంటున్నాడు దేవుడు దావీదు మహారాజుతో, దావీదా, నీ కుమారుడు, అనగా నీ గర్భమున పుట్టే ఒక్కగానొక్క కుమారుడు నా మందిరాన్ని కడతాడు. ప్రజలారా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అతనికి సమాధానకర్తని పేరు పెట్టబడును. అతనికి నువ్వు సొలొమోను అనే పేరు పెట్టు. అతనికి ఏం పేరు పెట్టాలంట? సొలొమోను అనే పేరు పెట్టు. అతను పుట్టిన దినద మొదలుకొని తన పెరిగే ప్రతి గడియ వరకు కూడా, దేవుని ప్రజలారా, ఆ ప్రదేశం అంతటి మీద నేను సమాధానం ఉంచుతాను. ఆమెను చెప్దాం. ఆ ప్రదేశం అంతటి మీద కూడా నేను నా సన్నిధిని ఉంచుతాను. అతని చుట్టూ ఉన్న శత్రువులు కూడా పారిపోతారు. ప్రజలారా, హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని, అటువంటి కృపను నేను ఇవ్వబోతున్నాను. దేవుని ప్రజలారా, దావీదు దేవుడు చెప్తున్నాడు, నా మందిరాన్ని కట్టాను అర్హుడివి కాదు, అయితే నీ కుమారుడి చేత నేను అదిని నిర్మించుకుంటాను. అందుకు దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే, ఆ కింద వచనాలు మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఐరన్ తీసుకొస్తున్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి వెండి తీసుకొస్తున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇనుముని తీసుకొస్తున్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇత్తడిని తీసుకొస్తున్నాడు. ఇంకా మందిరాన్ని కట్టడానికి ఏ వస్తువు అయితే కావాలో, మందిరాన్ని కట్టడానికి ఏది అవసరమో అవన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడంటే, అవన్నిటినీ ఏర్పరుస్తున్నాడు. ఒక్కగానొక రోజు దావీదు మహారాజు మృతునందరబోయాడు. అనగా దావీదు మహారాజు తన పితృలతో కూడా పాత పెట్టబడే సమయం వచ్చింది. అప్పుడు సొలొమోను మహారాజుతో దావీదు ఇలా అన్నాడు. ఏమంటున్నాడంటే, నానా, దేవుడు నాతో చెప్పాడు రా, ఈ మందిరాన్ని నేను కట్టకూడదు, అయితే ఈ మందిరాన్ని నువ్వు మాత్రమే కట్టాలి. ఆ సొలొమోను మహారాజు అన్న, నానా, నేను చిన్న వయసు పిల్లవాడిని కదా,
నాకు సరైన జ్ఞానం లేదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నిజంగా చిన్న కుమారైన సొలొమోను మహారాజుని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. చూద్దాం, రెండవ దినవంతుల గ్రంథంలో చెప్పబడుతున్న రీతిగా రెండవ దినవంతుల గ్రంథము మొదటి అధ్యాయంలో దేవుడు ఇలా చెప్తున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడును గాక, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండి అతడు బహుగణుడై రాజుగా ఉండెను. ఆమెన్ చెప్దాం. దావీదు మహారాజు ఏర్పరచుకొని దేవుడు దావీదు మహారాజు వర్ధిలింప చేస్తూ దావీదు మహారాజును దినదినము ఆశీర్వదించిన దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? సొలొమోను మహారాజును కూడా ఘనపరుస్తూ గనుడైన రాజుగా అంట అతను చేశాడంట. రజలోడ్, హల్లెలూయా. సొలొమోను మహారాజు సిద్ధపడాడండి. దేనికోసం సిద్ధపడాడు? దేవుడి యొక్క మందిరాన్ని కట్టడం కోసం సిద్ధపడాడు. రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి పగళ్ళు ప్రభు కోసం కనిపెడుతున్నాడు, రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుడి మందిరానికి ఏది అవసరము, దేవుడి మందిరం ఎలా కట్టాలి, దేవుడి యొక్క మందిరాన్ని మనం ఎలా నిర్మించాలి, ఎన్ని వేలతో నిర్మించాలి, ఎంతమంది ప్రజలతో నిర్మించాలి, అది దేవుని యొక్క మందిరం ఎలా ఉండాలి, ఆకాశము భూమి పట్టజాలను వాడు మన దేవుడు, ఆకాశం భూమి కూడా పట్టజాలను మన దేవుణ్ణి ఒక మందిరంలో మనం ఉంచాలనుకుంటున్నాం, అది ఎంత అందంగా ఉండాలి. ప్రజలాడు, హల్లెలూయా అని ఆలోచిస్తున్నాడండి. అయితే ఎంతగా ఆలోచిస్తున్నా అతనికి ఆలోచన రావట్లా, ఎంతగా తలంచుతున్నా అతనికి ఆలోచన రావట్లా, ఎంతగా ప్రార్థన చేస్తున్నా అతని జవాబు రావట్లా, ఎంతగా వెతుకుతున్నా కూడా దేవుడు అతనికి దొరకట్లా. ప్రజలాడు, హల్లెలూయా. దేవుని ప్రజలారా, జాగ్రత్త గమనించండి. ఈ విషయాన్ని గ్రహించిన సొలొమోను మహారాజు ఏం చేస్తున్నాడంటే, అరే ఇలా కాదు, మనం ఇంకా శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి, ఇంకా శ్రేష్టమైన దేవుడితో మనం పంచుకోవాలి, ఇంకా శ్రేష్టమైన దేవుడితో మనం ఇవ్వాలి. ప్రజలారా, హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహించిన దావీదు మహారాజుతో ఉన్న అనుభవంతో అతను ఏం చేస్తున్నాడంటే, తన దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సిద్ధపడుతున్నాడు, తన శ్రేష్టమైన దేవుడానికి సిద్ధపడుతున్నాడు, తన అమూల్యమైన దేవుడానికి సిద్ధపడుతున్నాడు. ఆ రోజు అబ్రహామునంట దేవుడు ఆశీర్వదించి, అబ్రహామునంట దేవుడు విస్తరింపజేసి, అబ్రహామునంట నిజముగా విశ్వాసానికి తండ్రిగా అతను నియమించినప్పుడు దేవుడు అంట ఒకసారి అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా నాకు బలినివ్వాలయ్యా అన్నాడంట. ప్రభువా నేను ఖచ్చితంగా ఇస్తాను, ఏమి ఇవ్వమంట, పలానా ప్రాంతానికి రా, నీవు నీ కుమారుడు రా. ప్రజలాడ, హల్లెలూయా. వచ్చారండి. వచ్చిన తర్వాత అబ్రహాంతో దేవుడు అని, అబ్రహమా నీ ఒక్కగా నీ కుమారుడు. ప్రజలాడ, హల్లెలూయా. నీకున్న ఒక్కగా నీ కుమారుడిని ఏం చేస్తావు నువ్వు నాకు బలిగా అర్పించు. అప్పుడు అబ్రహాం వెంటనే భయభ్రాంతులు చెందాడండి. అబ్రహాము వెంటనే భయానికి ఆందోళన గురాడు. ఏంటి ప్రభువా, నీవు లేక నాకు ఇచ్చిన కుమారుడు, నీవు ఆ 100వ సంవత్సరంలో వాగ్దానం చేసి నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు. ప్రజలుడు, హల్లెలూయా. అతను ఏకమైన ఒక కుమారుడు. దేవుని ప్రజలారా, అప్పుడు అబ్రహాము ఎమ్మన్నా ఏం విషయం మాట్లాడాలి ఆలోచించుకున్నాడేం బహుశా. అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహమా నీ ఒక్కగానే ఒక కుమారుడు నాకు ప్రభువా, నేను అలాగిస్తాను ప్రభువా. ఇవ్వడం ప్రారంభించాడండి, ఇవ్వడం ప్రారంభించాడు. కట్టెలు పెట్టాడు, బలిపీఠాన్ని పెట్టాడు, అన్నిటినీ సిద్ధపరిచాడు, ఇసాకును కట్టాడు. బలిపీఠ మీద అలా చేర్చగానే ఆకాశం నుంచి ఒక శబ్దం, అబ్రహమా నీ కుమారు నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నిన్ను చెక్ చేశాడు, నిజంగా నీ విశ్వాసంలో ఆకాశం అంటూ ఉన్నావయ్యా. ప్రజలాడు, హల్లెలూయా. ప్రజలాడు, హల్లెలూయా. దేవుని ప్రజలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే సొలొమోను మహారాజు కూడా దాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, 6వ వచనంలో చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 1 6వ వచనంలో అప్పుడంట, సమాజపు గుడారం మందిరము యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం దగ్గు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ప్రజలాడు, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు ఏం చేస్తున్నాడంటే, ఇంకొన్ని మందో ప్రభు మాట్లాడలేదు, అరే శ్రేష్టమైనది ఇవ్వాలి, నా పట్ల దేవుడికున్న ప్రేమ నేను కనపరచాలి, ఎంత ప్రేమ నేను దేవుడు ప్రేమిస్తున్నాడు, నాకు శ్రేష్టమైనది, నా దగ్గర అతిశయించేది, నా దగ్గర ఉన్న ప్రధానమైనది, నా దగ్గర ఉన్న ఆలోచింపజేసే ప్రతిదీ కూడా నేను దేవుడికి ఇవ్వాలని ఆశపడ్డాడు. ప్రజలాడు, హల్లెలూయా. దేవుడికి ఎప్పుడైతే దేవుడని ప్రేరేపించబడ్డాడో ఆ వ్యక్తితో ఆ రాత్రి కాలం ముందు దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 1:7 ఆ రాత్రి అందు దేవుడు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదువో అది అడుగుమని సెలవు ఇయ్యగా. ప్రజలాడు, హల్లెలూయా.
దేవుడు అంట అతనితో మాట్లాడడం ప్రారంభించాడంట. ఏమన్నాడు చూడండి, 7వ వచనంలో, రాత్రికాలమందు దేవుడు అతను ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఏమి చేయాలని ఆశపడుతున్నా, రాత్రి పగలు నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నీకు శ్రేష్టమైనవి నాకు ఇస్తున్నావు, చాలా విలువైనవి నువ్వు నాకు ఇస్తున్నావు, నీ ప్రేమ నువ్వు నా పట్ల చూపుతున్నా ప్రేమ నాకెంతో నచ్చింది, సొలొమోను నీకేం కావాలి అని సొలొమోను మహారాజుని అడుగుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, ప్రభువా నిజముగా ఈ జన్మలో పరిపాలించిన నువ్వు దావీదు మహారాజుకు మంచి జ్ఞానం ఇచ్చావు, మా తండ్రి అయిన దావీదు మహారాజు గొర్రెలు కాసుకునేవాడయ్యా, అతనికి మంచి జ్ఞానం ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో నివసించడానికి వారిని పరిపాలించడానికి నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క ప్రేమని ప్రజలకు కనపరచడానికి నన్ను ఎంతో జ్ఞానవంతుడిగా నింపావయ్యా, ప్రభా నాకు కూడా నీ జ్ఞానం కావాలి, నీ ప్రజలను పరిపాలించడానికి, నీ యొక్క దేశాన్ని పరిపాలించడానికి, నీ యొక్క మందిరాన్ని నేను కట్టడానికి, నీ కోసం పనిచేయడం నాకు ఒక జ్ఞానం కావాలి. ప్రజలడ హల్లెలూయా. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనిద్దాం, ఈరోజు జ్ఞానం మనకు ఎంతో కొదువై ఉంది. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ఇలా చెప్తున్నాడు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ప్రజలడ హల్లెలూయా. ఏమండి, నా ప్రజలంట జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎందుకు జ్ఞానం లేక నశించిపోతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానించే జ్ఞానం లేకపోవటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని చదివే జ్ఞానం లేకపోవటం వల్ల, దేవుని వాక్యాన్ని తుండి పక్కన పెట్టేసి వ్యర్థమైన చోట్టునే జ్ఞానం లేకపోవటం వల్ల, దేవుని ప్రజలారా నిజముగా నువ్వు దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించినట్లయితే, నువ్వు నిజంగా దేవుని పట్ల ప్రేమను కనపరుచున్నట్లయితే, నిజంగా దేవుడి పట్ల నీ యొక్క ఉద్దేశాలు నువ్వు కనపరుచుకున్నట్లయితే, ఆ రోజు సొలొమోను మహారాజుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ రోజు సొలొమోను మహారాజుతో పలకరించిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుని ప్రజలారా జాగ్రత్తగా మనం చూసినట్లయితే అదే వచనంలో 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడును, నీకన్నా ముందున్న రాజుకేనను నీ తర్వాత వచ్చు రాజుకేనను కలుగు ఐశ్వర్యము సొమ్మును ఘనతయు నీకు ఇచ్చిదనని చెప్పాను. ప్రజలడ హల్లెలూయా. తను ఎంతగా ఘనపరచబడ్డాడంటే, తను ఎంతగా దీవించబడ్డాడంటే, తను ఎంతగా విస్తరింపబడ్డాడంటే, దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఏమంటున్నాడో తెలుసా, నీ ముందు కానీ నీ వెనక కానీ నీ తర్వాత కానీ నీవు వెళ్ళిపోయిన కొన్ని రోజులకు కానీ నీ వంటి వాడు ఒక్కడు కూడా కనిపించరు, నీలాంటి జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించరు. దేవుడి ప్రజలారా ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎందుకో తెలుసా, తను అడిగింది ఏంటి తెలుసా, జ్ఞానం. ఆమే. తను అర్పించింది ఏంటి తెలుసా, త్యాగం. శ్రేష్టమైనవి దేవుడి కోసం అర్పించడం, శ్రేష్టమైన దేవుడి కోసం ఇవ్వటం, శ్రేష్టమైన పొందుకోవటం, శ్రేష్టమైన ఇవ్వటం, ఇవన్నీ అతను కలిగి ఉన్నాడు. ప్రజలోడు హల్లెలూయా. ఈరోజు మన సమయాన్ని కొంచెం దేవునికి ఇవ్వాలంటే ఆలోచిస్తున్నాం, మన దేవుని సన్నిధిలో మనం కొంతసేపు గడపాలంటే ఆలోచిస్తున్నాం, నా ఆశీర్వాదంలోంచి కొంత భాగం దేవునికి ఇవ్వాలంటే ఆలోచిస్తున్నాం. దేవుని ప్రజలారా జాగ్రత్త గమనించండి, సొలొమోను మహారాజు చేస్తున్నాడు, శ్రేష్టమైన దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా శ్రేష్టమైన దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు కూడా దేవునికి శ్రేష్టమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే నీ హృదయం అనేది శ్రేష్టమైనది, నీ హృదయం అనేది శ్రేష్టమైనది, అది నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. నీ సమయం అనేది శ్రేష్టమైనది, అది నువ్వు దేవునికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా, ప్రభా ఎడ్లకు బదులుగా మా పెదాలు ఇస్తున్నాం మీకు, మేము ఇవ్వదగినవి ఇవే కదా. ఈరోజు ఒక గంట సేపు దేవుని ఆరాధించడానికి లేదా కొంత సమయాన్ని దేవుడితో గడపడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం. దేవుని ప్రజలారా చాలా శ్రేష్టమైనది ఏంటి తెలుసా, నీ హృదయమే. ప్రజలడు హల్లెలూయా. ప్రజలడు హల్లెలూయా. సొలొమోను మహారాజు చేశాడు, చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై నేను నీకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను, సరే సిద్ధం చేసుకున్నాడు, అన్నీ సిద్ధం చేసి అన్నీ ఏర్పాటు చేసి దేవుడు మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ప్రపంచంలో ఎవరు లేచేయని విధంగా, ప్రపంచంలో ఎవరు నిర్మించని విధంగా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించని రీతిగా బంగారంతోను వెండితోను అలంకరణ చేసి ఒక నూతన మందిరాన్ని ప్రతిష్ఠించాడు. అది ఎంత అందంగా ఉందంటే అది సొలొమోను యొక్క జ్ఞానాన్ని పోలి ఉందంట. ఆమెన్ చెప్దాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక చోట్ల నుంచి ప్రజలు తండోపతండలకు వస్తున్నారు. సొలొమోను మహారాజు ఒక మందిరాన్ని కడుతున్నాడంట, సొలొమోను మహారాజు ఒక గొప్ప మందిరాన్ని నిర్మిస్తున్నాడంట, సొలొమోను మహారాజు దేవుని యొక్క నివాసించే దేవుని యొక్క నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ప్రజలడు హల్లెలూయా.
అందరూ వచ్చి సొలొమోను మహారాజుని పరీక్షిస్తున్నారు. అందరూ వచ్చి సొలొమోను మహారాజు జ్ఞానం చూసి ఆశ్చర్యపడుతున్నారు. అందరూ వచ్చి సొలొమోను మహారాజు జ్ఞానాన్ని చూసి కానుకలు ఇస్తున్నారు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి మనుషులను అప్పగిస్తున్నారు. సొలొమోను జ్ఞానం చూసి మేము కూడా నీతోనే పని చేస్తామన్నాడు. ప్రజలారా హల్లెలూయా. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నిజంగా అటువంటి జ్ఞానం నువ్వు పొందుకోగలగాలి. ఈరోజు నిజంగా అటువంటి ప్రేమ నువ్వు పొందుకోగలగాలి. అటువంటి జ్ఞానం నీలోనికి ఎప్పుడైతే అనువనువు నీలో ఇంక్రీజ్ అవుద్దో, అనువనువు నీలో జీర్ణించుకుని ఉండదో, నువ్వు నిజంగా దేవుని యొక్క మహిమను అనుభవిస్తావు. దేవుని ప్రజలారా మనం అలాగే చూచినట్లయితే 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వచనం, సొలొమోను తను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలును ఇతరమైన బలులను దహించను. యెహో తేజస్సు మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. ప్రజలు హల్లెలూయా. ఇంకా కింద వచనాలు మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశంలో ఒక్కరు కూడా నివసించలేకపోయారంట. సొలొమోను మహారాజు ఒక్కడే ఆ యొక్క మహిమను పొందుకొని, సొలొమోను మహారాజు ఒక్కడే అటువంటి మహిమను అనుభవిస్తూ ఆ ప్రదేశంలో ఆనందిస్తున్నాడంట. ప్రజలోడ హల్లెలూయా. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానములకు మూలాధారం. దేవుని ప్రజలారా నువ్వు ఎంత దీవించబడాలన్నా, నువ్వు ఎంతగా వర్ధిలించబడాలన్నా, నువ్వు ఎంతగా విస్తరించబడాలన్నా దేవుని యొక్క జ్ఞానం నీలో ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం నీలో ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం నేనేం చేసిద్దంటే అనుదినము కూడా కావలి కాసిదని సొలొమోను మహారాజు సామెతలు ఇలా చెప్తున్నాడు. నీ జ్ఞానం నీకు కావలి కాయును. ఆమేన్. దేవుని ప్రజలారా ఆ జ్ఞానం ఎవరో తెలుసా? ఆ జ్ఞానం ఎవరో తెలుసా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ చెప్దాం. దేవుని ప్రజలారా నిజంగా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ వాక్యమైన దేవుడు, ఆ జ్ఞానమైన దేవుడు ఈరోజు మనతో కూడా నివసిస్తున్నాడు. నువ్వు నా ఎద్దకు వచ్చిన ఎడల ఎన్నడూ కూడా నేను నిన్ను తోసివేయను. ప్రజలారా హల్లెలూయా. దేవుని ప్రజలారా తన సమయాన్ని వ్యక్తించి తన ప్రేమను కనపరుచుకుంటున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు మొదలుకొని రాబోయే రోజు లేదా ముందు రోజు నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండరు. ప్రజలారా హల్లెలూయా. జాగ్రత్తగా గమనిద్దాం. అంతేకాదు దేవుని ప్రజలారా ఆకాశం నుంచి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, నేను ఈ ప్రదేశంలో చేస్తున్న మీ ప్రతి ప్రార్థనను ఆలకిస్తాను, ఈ ప్రదేశంలో చేస్తున్న ప్రతి ప్రార్థనని నెరవేరుస్తాను, ఈ ప్రదేశంలో వింటున్న నేను ప్రతి ప్రార్థన యొక్క జవాబును మీకు దయచేస్తాను. చూద్దాం 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన జనులు తమను తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గంలో విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఆమేన్. ప్రజలారా హల్లెలూయా. నా చెవులన్నీ ఆలకించును. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వాక్య భాగాల నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క జ్ఞానంగా మార్చబడి అది మనలోనికి వెళుతున్నప్పుడు, దాన్ని మనం వింటున్నప్పుడు, దాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, దేవుని ఉన్నతమైన జ్ఞానం, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు ఏం చేస్తాయంటే మన అణువులోనికి ప్రవేశిస్తాయి. ఆ రోజు సొలొమోను మహారాజును కట్టిన జ్ఞానం ఈరోజు అటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. ఆ రోజు సొలొమోను మహారాజు నిర్మించిన విధానం ఈరోజు అటువంటి మహిమ చేత దేవుడు మనం అలంకరించపచేయాలి. దేవుని ప్రజలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నువ్వు దీవించబడిన వ్యక్తిలో మొదటి వాడవు. నువ్వు దీవించబడిన వ్యక్తిలో మొదటి వాడవు. నిజంగా దేవుని యొక్క జ్ఞానం కనుక నీలో ఉంటే రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందు ఈ యొక్క సమర్పణ, దేవుని యందు ఈ యొక్క సమర్పణ, దేవునికి ఇచ్చే విషయంలో, నీ హృదయాన్ని ఇచ్చే విషయంలో, నీ సమయాన్ని ఇచ్చే విషయంలో, నీ ప్రేమను ఇచ్చే విషయంలో, నీ ధనాన్ని ఇచ్చే విషయంలో నువ్వు ఏ రోజు కూడా వెనక్కి తీయకూడదు. రాత్రి పగళ్ళు దివారాత్రులు తన ధర్మశాస్త్రం జ్ఞానించిన దావీదు మహారాజుని దేవుడు విస్తరింపచేసినట్టే సొలొమోను మహారాజుని కూడా దేవుడు విస్తరింపచేశాడు. అటువంటి విస్తరణ నీ జీవితంలో దేవుడు కలుగ చేయబోతున్నాడు. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, అటువంటి జ్ఞానం నాకు దయచేయండి. దేవా, అటువంటి జ్ఞానం నాకు దయచేయండి. నిజముగా దివరాత్రి నేను జ్ఞానిస్తాను. నీకోసం దివరాత్రి నేను కనిపెడతాను. నీ మందిరాన్ని కట్టడానికి సొలొమోను మహారాజుకి జ్ఞానం ఎంత అవసరమో
ఈరోజు నీ కొరకు పనిచేయడం నాకు జ్ఞానం కావాలి, ఈరోజు నీ కొరకు జీవించడం నాకు జ్ఞానం కావాలి, ఈరోజు నీ కొరకు పనిచేసి అనేక ప్రాంతాలను నువ్వు సువార్త ప్రకటించడం నాకు జ్ఞానం కావాలి, పరిచర్య చేయడానికి కానీ, నా బిజినెస్ను వృద్ధి చేసుకోవడానికి కానీ, నా కుటుంబాన్ని గడుపుకోవడానికి కానీ, నా కుటుంబాన్ని పోషించడానికి నడిపించడానికి కూడా ఈరోజు నాకు జ్ఞానం కావాలి. ఉన్నత స్థలానికి వెళ్ళినప్పుడు అది నిలబెట్టుకోవడానికి కూడా నాకు జ్ఞానం కావాలి. ఈరోజు నువ్వు దేవుని యొక్క జ్ఞానం అడుగుతున్నావా? బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? శాస్త్రులు, పరిచయులు, సద్దుకేలు అందరూ వచ్చి యేసు ప్రభుని ఒక మాట అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో మా గ్రంథం రాసిన వాడు, దేవుడు మందిరంలో కట్టినవాడు సొలొమోను కంటే నువ్వు గొప్పవాడు అనగానే వాడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు నువ్వు సొలొమోను కంటే గొప్పవాడు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడున్నవాడు సొలొమోను కంటే గొప్పవాడు. నిజంగా అతను నువ్వు కలిగి ఉన్నావు, నిజంగా నువ్వు నేను కలిగి ఉన్నావు. ఆమేన్ చెప్దాం. దేవుని ప్రజలారా, ఈరోజు నిజమైన జ్ఞానం ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆమేన్ చెప్దాం. ప్రజలు హల్లెలూయా. దేవుని ప్రజలారా, యేసు ప్రభుని కలిగి ఉన్నటి జ్ఞానం నాకు మూలాధారం. ప్రార్థన చేద్దాం. ఈరోజు అటువంటి జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం లేకపోతే మనం నశించిపోతున్నాం అని బైబిల్ చెప్తుంది. ఈరోజు సొలొమోనుకు వచ్చిన జ్ఞానం మనకు రావాలి. అటువంటి జ్ఞానం నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలంటే మనం విన్నట్టుగానే అన్నిటికీ మనం సిద్ధపడాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి ప్రభువా, ఈ సమయాన్ని బట్టి నిజంగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ జ్ఞానము చేత ఈరోజు మమ్మల్ని అలంకరింపచేయండి. సొలొమోను మహారాజు ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ మందిరాన్ని కట్టడానికి నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, నీ వైపు తిరిగి నీ రాజ్యమును పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి. ఈరోజు నువ్వు నేను అటువంటి జ్ఞానాన్ని అడగగలగాలి. ప్రభువా నాకు అటువంటి జ్ఞానం కావాలి, అటువంటి జ్ఞానం నువ్వు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయగలగాలి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. ప్రభువా అటువంటి జ్ఞానం నిశ్చయముగా మా అందరి మీదకి వచ్చును గాక, అటువంటి జ్ఞానం మా మీద ఉండును గాక, అటువంటి మా జ్ఞానం మనం ఫలించును గాక. నీ రాజ్య నామ ఘనత మహిమ కొరకు మాత్రమే మమ్మలందరినీ సిద్ధపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, వినబడిన వాక్యాన్ని బట్టి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు దీవించబడిన నీవు, ఆశీర్వదించబడిన నీవు దేవుని యొక్క జ్ఞానం అనే సత్యాన్ని కూడా గుర్తిరగాలి. వాక్యం అనే జ్ఞానాన్ని గ్రహించి అది భుజించి ఫలించి నీవు విస్తరించబడాలి. మరలా వచ్చే వారం ఇదే సమయం కలుద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. Thank you.